విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం వేగంగా సాగుతోంది స్టార్టప్ దేశంలో 40 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించాయన్న ప్రధాని నరేంద్ర మోడీ నమ్మకానికి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అయితే వెన్నుపోటుకు నిలవెత్తు నిదర్శనం చంద్రబాబు 2014 లో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్ర రాజకీయాల్లో అత్యధిక ధనవంతుడు చంద్రబాబు దేశంలోనే మూడో ధనిక ఎమ్మెల్యేగా చంద్రబాబు ఏడిఆర్ నివేదిక వెల్లడి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం వేగంగా సాగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు స్టార్టప్ దేశంలో 40 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించాయని అన్నారు మోదీ బుధవారం మధ్యప్రదేశ్లోని 22,000 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసినట్లు తెలియజేశారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం జరిగిన జాతీయ రోజ్గార్ మేళాలో పాల్గొన్న ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 71,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు దేశంలో అమలు చేస్తున్న సరికొత్త విధానాలు వ్యూహాలతో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం సాంకేతికత మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తుందని గత ప్రభుత్వాలు అందుకు భిన్నంగా పనిచేశాయని పరోక్షంగా కాంగ్రెస్ ను విమర్శించారు గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు మంత్రి జోగి రమేష్ సిఎస్ జవహర్ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు నమ్మకానికి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అయితే వెన్నుపోటుకు నిలవెత్తు నిదర్శనం చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యపట్టారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014లో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు ఔటర్ రింగ్ రోడ్డు సాఫ్ట్వేర్ కంపెనీ అన్నావు తెచ్చావా బందర్ను హైదరాబాద్ మించిన సిటీ చేస్తానని అన్నావు చేశావా బందర్లో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదు అని పేర్ని నాని మండిపడ్డారు త్వరలో సీఎం జగన్ బందర్ పోర్టు పనులు ప్రారంభిస్తారని సర్వేగంగా బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన అన్నారు చంద్రబాబు లాంటి పచ్చి రాజకీయ మోసగాడెవరూ లేరు నీరు చెట్టు పథకంలో చంద్రబాబు 2,000 కోట్లు కొట్టేశారు జన్మభూమి కమిటీల పేరుతో పచ్చ చొక్కాలకు దోచిపెట్టారు చంద్రబాబు మళ్ళీ తన పాలన తెస్తానని ప్రజలకు చెప్పగలరా జన్మభూమి కమిటీలను మళ్ళీ ప్రవేశపెట్టగలరా తాను చేసిన ఒక్క పంచి పనైనా చెప్పగలరా రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబును మించిన సైకో ఎవరున్నారు పిల్లనిచ్చిన మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు బామ్మర్దుల్ని తడిగుడ్డలతో గొంతు కోసిన వాడు సైకో కాదా అంటూ పేర్ని నాని మండిపడ్డారు ఎంత పచ్చి అబద్ధాలు కోరంటే నోరు తెరిస్తే అబద్ధాల భరితెగింపు ఆయన మాట్లాడతాడు అసలు మచిలీపట్నం వచ్చేటువంటి నైతికత నైతిక అర్హత ఉందా చంద్రబాబు నాయుడికి అని ప్రశ్నిస్తున్నాను బందరికి ఏం చేశావని 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉండి ఏమి ఎలగబెట్టావు మా ఊరికి ఏం చేశావు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మచిలీపట్నం వచ్చావని చెప్పని నేను చంద్రబాబు నాయుడిని మా బందరు వాళ్ళందరం కూడా ప్రశ్నిస్తున్నాం బందరు పోర్టు కట్టి రొయ్యల పరిశ్రమ ఏర్పాటు చేస్తాడంటే బందర్లో వ్యవసాయ పరిశ్రమల ఏర్పాటు చేస్తా అన్నాడు వ్యవసాయ పరిశ్రమలు కాకుండా పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కారిడార్ ఏర్పాటు చేస్తాడంట ఈ కారిడార్ ఏర్పాటు చేయడమే కాకుండా ఐటీని కూడా అభివృద్ధి చేస్తాడంట మచిలీపట్నంలో అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు రేపల్లే రైల్వే లైన్ ఏం చేస్తానని చెప్పాడు బందర్ను ఒక మేజర్ సిటీగా తయారు చేస్తాడంట కావాలంటే అవసరమైతే 1-2 అవుటర్ రింగ్ రోడ్లు కూడా బందర్కే వేయించేస్తాను 150,000తో పేదలకు ఇళ్ళు కట్టిచ్చేస్తాను 3 సెంట్లు స్థలం ఇచ్చేస్తానని చెప్పాడు 40,000 కుటుంబాలు ఆధారపడుతున్నటువంటి గోల్డ్ కవర్ పరిశ్రమను ఆదుకుంటానని చెప్పాడు మచిలీపట్నాన్ని బెజవాడ కాదు హైదరాబాద్తో దీటుగా పెద్ద నగరంగా తయారు చేస్తాడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యధిక ధనవంతుడు చంద్రబాబు అని ఏడీఆర్ నివేదికలో అసలు వాస్తవం బయటపడింది దేశంలోని మూడో ధనిక ఎమ్మెల్యేగా చంద్రబాబును ఏడీఆర్ నివేదిక పేర్కొంది చంద్రబాబు రిచెస్ట్ అనే వాస్తవాన్ని ఎల్లో మీడియా దాచిపెట్టింది చంద్రబాబును మించిన సైకో ఎవరున్నారు దేశంలో ధనిక ఎమ్మెల్యేల జాబితాలో మొదటి స్థానం ఎన్ నాగరాజు రెండవ స్థానం డికే శివకుమార్ ఉండగా 668 కోట్లతో ఏపీలో మొదటి స్థానం దేశంలో మూడవ స్థానంలో చంద్రబాబు ఉన్నట్లు
ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. కోడికత్తి కేసుపై విచారణ జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. ఆ కౌంటర్లో పలు విషయాలను ప్రస్తావించింది. కోడికత్తి ఘటనలో ఎటువంటి కుట్రకోణం లేదని తేలినట్లు ఎన్ఐఏ తేల్చి చెప్పింది. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ను ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని తెలిసినట్లు పేర్కొంది. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతి పరుడు కాదని తేలినట్లు తెలిపింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదన్న ఎన్ఐఏ జగన్ వేసిన పిటిషన్ను కొట్టివేయాలని విన్నవించింది. జగన్ పిటిషన్లో రెస్టారెంట్ యజమాని పేరు తప్పుగా రాశారని, హర్షవర్ధన్ ప్రసాద్ పేరును హర్షవర్ధన్ చౌదరిగా పిటిషన్లో రాశారని తెలిపింది. సీసీ కెమెరాలు పనిచేయలేదని, పిటిషన్లో జగన్ రాశారని కానీ సీసీ కెమెరాలు పనిచేశాయని, ఆ ఫుటేజ్ను పరిశీలించామని ఎన్ఐఏ కౌంటర్ తెలిపింది. అయితే ఎన్ఐఏ దాఖలు చేసిన కౌంటర్లపై తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలని జగన్ తరపున న్యాయవాదులు కోరారు. దీంతో న్యాయవాదుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ మంత్రుల విమర్శలు, తెలంగాణ మినిస్టర్ల కౌంటర్లతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యవహారంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇటీవల వెలువరించిన ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన టెండర్ పాల్గొనేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం కేసీఆర్ సూచన మేరకు సింగరేణి అధికారులు విశాఖ ప్లాంట్ను సందర్శించారు. సింగరేణి ముగ్గురు డైరెక్టర్లు వైజాగ్ పరిశ్రమకు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అలాగే సింగరేణి సీఎండీతో సమావేశమయ్యారు. అయితే ఈ క్రమంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి పగ్గన్ సింగ్ కులస్తే గురువారం స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. విశాఖ పోర్టు కలావాణి స్టేడియంలో రోజ్గార్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో కేంద్ర ఉక్కు సహాయ మంత్రి పర్కన్ సింగ్ కులస్తే పాల్గొని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొనటం వారి పరిధిలోని విషయమని కేంద్ర మంత్రి పగ్గన్ తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు ఈ నెల 15 వరకు బిడ్డింగ్ గడువు ఉండగా కేంద్ర మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలతో ఉత్కంఠం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గురుపీర్ పాల్ సింగ్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఏపీలో ఎన్సీసీ సేవలను మరింత విస్తరించడంతో పాటు ప్రత్యేకంగా ఎన్సీసీ డైరెక్టరేట్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రికి ఎన్సీసీ డీజీ వివరించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి జి వాణి మోహన్ మర్యాద పూర్వకంగా కలిశారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ సత్యజయంతి ఉత్సవాలను టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. సామాన్యమైన కుటుంబంలో పుట్టి యుగ పురుషుడిగా చరిత్ర సృష్టించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని పలువురు నేతలు కొనియాడారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ సత్యజయంతి ఉత్సవాలను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతూ ఉంది. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతరం నిమ్మకూరు గ్రామస్తులతో చంద్రన్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం నందమూరి కుటుంబం తరపున చంద్రబాబుకు హరికృష్ణ కుమార్తె సుహాసిని, నందమూరి రామకృష్ణ కొత్త వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వేదికపై ఓ బుడ్డోడు పాంచాలి పంచభద్రుక డైలాగు చెప్పి చంద్రబాబును ఫిదా చేశాడు. ఆ పిల్లాణ్ణి చంద్రబాబు అభినందించి సన్మానం చేశారు. ఎన్టీఆర్ నడయాడిన నేలపై తాము తిరగటం ఆనందంగా ఉందని అచ్చెన్నాయుడు అన్నారు. సామాన్యమైన కుటుంబంలో పుట్టి యుగ పురుషుడిగా చరిత్ర సృష్టించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని పలువురు నేతలు కొనియాడారు. సినీ రాజకీయ రంగాలలో ఎన్టీఆర్ కు ఎవరూ సాటిరారని తెలిపారు. ప్రపంచంలోనే తెలుగువాడికి గౌరవం దక్కిందంటే నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు మాత్రమే కారణమని చెప్పారు. ఎన్టీఆర్ సత్యజయంతి ఉత్సవాలను టీడీపీ ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. ఎన్టీఆర్ సత్యజయంతి ఉత్సవాలలో 100 సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రిలో 100 సభ ఎన్టీఆర్ జయంతి రోజున చాలా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. అందరం కలిసి ముందుకు అడుగులు వేయాలని కోరారు. నగరంలో అన్ని మంచి శకునాలే చిత్ర బృందం సందడి చేసింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని స్వప్న సినిమా బ్యానర్ లో అశ్విని దత్ నిర్మాతగా ఈ చిత్రం విడుదల కానుందని ఆ చిత్ర దర్శకులు నందిని రెడ్డి తెలిపారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఎంతో ఆహ్లాదంగా ఉండబోతుందని, చిత్రంలోని పాటలు అందరినీ అలరిస్తాయని వెల్లడించారు. నగరంలోని ఓ హోటల్లో అన్ని మంచి శకునములే చిత్రం ప్రమోషన్ను ఏర్పాటు చేశారు. ఈ చిత్రం మే 18 విడుదల కానున్న తరుణంలో చిత్రం ప్రమోషన్లో భాగంగా హీరో సంతోష శోభన్, హీరోయిన్ మాలవిక, డైరెక్టర్ నందిని ఈ ప్రమోషన్లో పాల్గొని సందడి చేశారు. అనంతరం డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రమని, స్వప్న సినిమా బ్యానర్లో అశ్విని దత్ నిర్మాతగా ఈ చిత్రం
తెరకెక్కుతుందని ఆమె తెలిపారు. నరేష్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, షావుకారు జానకి వంటి ఎంతో మంది సీనియర్ నటులతో ఈ చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకి రానుందని ఆమె తెలిపారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఎంతో ఆహ్లాదంగా ఉండబోతుందని అన్నారు. చిత్రంలోని పాటలు అందరినీ అలరిస్తాయని ఆమె తెలిపారు. అనంతరం హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ స్వప్న బ్యానర్లో నటించడం చాలా సంతోషంగా ఉందని, అప్కమింగ్ హీరోకి ఇంతటి అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ నందినికి, అశ్విని దత్తకి ఆ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అన్నారు. రాజేంద్ర ప్రసాద్, అల్లరి నరేష్ సినిమాలు చూస్తూ పెరిగానని, ఈరోజు వారితో కలిసి నటించడం అంటే చాలా సంతోషంగా ఉందని, హీరోయిన్ మాలవిక మంచి నటి అని తెలిపారు. ఇలాంటి నటితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ నందినికి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ మాలవిక నాయర్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని, ఎంతో మంది సీనియర్ నటులతో కలిసి నటించానని ఆమె తెలిపారు. నరేష్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి నటుల నుంచి ఎంతో నేర్చుకున్నానని, మొదటగా డిసిప్లిన్ నేర్చుకున్నానని, షావుకారు జానకి అమ్మతో కలిసి నటించడం సంతోషంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని పాటలు ఎంతో బాగున్నాయని, మీరందరికీ నచ్చుతుందని తెలియజేశారు. ఈ వేసవికి ఒక చల్లటి చిరుగాలి లాంటి సినిమా అని చెప్పాము. నిజంగానే ఒక చాలా ఆహ్లాదంగా ఉండే ఒక మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంతోష్ శోభన్, మాల్విక నాయర్ మెయిన్ స్టార్ కాస్ట్, మిగతాది రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, రావ్ రమేష్ గారు, గౌతమి గారు, అండ్ అలాగే వాసుకి గారు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తొలి ప్రేమ తర్వాత దీంట్లో డెబ్యూ చేస్తున్నారు, రీఎంట్రీ చేస్తున్నారు కదా, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. సో చాలామంది యాక్టర్స్ ఉన్నారు అండ్ ప్రధానంగా దీన్ని కునూర్ ఆ ప్రదేశాల్లో హిల్ స్టేషన్లో షూట్ చేసాం, యూరప్లో షూట్ చేసాం. సో చూడడానికి కూడా చాలా కొత్తగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక హిల్ స్టేషన్లో ఒక సినిమా చూస్తున్నాం. మ్యూజిక్ ఇస్ బై మిక్కీ జే మేయర్ అండ్ మా సినిమాకు ఒక పిల్లర్ ఆ మ్యూజిక్. మిక్కీ గారు అంటే మంచి ఫ్యామిలీ సినిమాలకి ఎలాంటి మెలడీస్ ఇస్తారో మీకు తెలుసు. ఆల్రెడీ రెండు పాటలు రిలీజ్ అయినాయి, ఇంకా త్వరలో ఇంకొన్ని పాటలు కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఇప్పుడే మన ప్రమోషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా నెమ్మదిగా ఇంకా మెటీరియల్ వస్తూ ఉంటుంది. వచ్చిన మెటీరియల్కి చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అందరి నుంచి ఉంది. అండ్ అన్నీ మంచి సెకనోలే అనే సినిమానే ఒక ఫీలింగ్ అండి. అండ్ ఐ థింక్ మ్యామ్ చెప్పినట్టు ఈ సినిమా గుర్తుండిపోయే సినిమా ఇది. మీరు మే 18వ తారీఖు మీరు ఈ సినిమా చూసినప్పుడు ఈ సినిమాని మీరు మనసులో పెట్టుకుంటారు, మీ ఇంటికి తీసుకెళ్తారు. ఇది మీతో ట్రావెల్ చేస్తుంది ఈ సినిమా. అండ్ ఐఎమ్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు బీ హియర్. మీకు సినిమాకు ఉన్న ప్రేమ, మీ యాక్టర్స్తో ఉన్న కనెక్షన్ చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే నా వర్క్ యాక్సెప్ట్ అవుతుంది అని చూడటం అనేది ఒక ఆర్టిస్ట్కి బ్లెస్సింగ్. అది మీరు నిన్న ఈరోజు మాకు ఇచ్చారు. ఈరోజు పొద్దున మేము అమ్మవారి దర్శనం తీసుకున్నాము. సో ఒక మంచి శకునంతో మొదలైంది మా సెకండ్ డే ఆఫ్ ప్రమోషన్ ఇన్ విజయవాడ. ఈ సినిమాలో నేను చాలామంది సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేయడం జరిగింది. నేను జనరల్గా ఫ్యామిలీతో దూరం ఉంటాను. వర్క్ చేయాలంటే మనకి అంత టైం ఉండదు ఫ్యామిలీకి ఇవ్వడానికి ఫుల్ టైం. సో ఈ సినిమాతో మళ్ళీ మై పేరెంట్స్ లవ్ నాకు గుర్తిచ్చారు. మా సీనియర్ యాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్ గారు, గౌతమి గారు, నరేష్ గారు అండ్ అంజు మ్యామ్ ఫ్రమ్ బెంగళూరు, రావ్ రమేష్ గారు స్పెషల్ మెన్షన్. అతని క్యారెక్టర్ అతనితో ఫస్ట్ టైం వర్క్ చేశాను నేను. ఆయనతో ఫస్ట్ టైం వర్క్ చేశాను నేను. ఆయన అంటే ప్రతి సీన్లో ఒక కొత్తతనం రావాలి, ఒక కొత్త ఇమోషన్, కొత్త లేయర్ తీసుకురావాలని చూస్తారు అంత సీనియర్ యాక్టర్ అయ్యుండి కూడా. సంతోష్, దిస్ వాజ్ సంతోష్ అనే వ్యక్తితో నేను ఫస్ట్ టైం, అంటే మేము ఒక హాఫ్ సినిమా షూట్ చేశాం కానీ ఇట్లీలో పరిచయం అయింది, ఎందుకంటే అప్పుడే మా సీన్స్ వచ్చాయి. మాజీ మంత్రి దేవిని నుమ్మ తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. మేము పథకాలు అమలు చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామని, మా నాయకుడి స్టిక్కర్ని మేము అంటించుకుంటున్నామని అన్నారు. తాను నిరంతరం ప్రజల్లో ఉంటే దేవిని నుమ్మకు ఈర్ష, ద్వేషం, అసూయ అన్ని తనకు ప్రజల్లో వస్తున్న మంచి పేరు చూసి తట్టుకోలేక ఇటువంటి బురద చల్లే కార్యక్రమాలు ఉమా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. పిల్లికి ఇలక సాక్షాలాగా వాళ్ళకి మళ్ళీ ఒక పచ్చ పక్షపాత పెద్దరికి ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టి అవాకులు చెవాకులు, నువ్వు ఎన్ని అవాకులు చెవాకులు చెప్పినా నమ్మేవాళ్ళు ఎవరు లేదు.
పాత కథలే పద్దాలు చెప్పుకుంటా, ఫారెస్ట్ అధికారులు ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు, లారీలు ఎవరు, ఎవడు అక్రమ మైనింగ్ చేస్తే వాళ్ళకి కొట్టుకుంటారు. అట్లాగే కొత్తూరు తాడేపల్లి షాబాదు జక్కంపూడి లేకపోతే వెరంగలేరులో అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఆపండి అని కలెక్టర్కి మైనింగ్ అధికారికి నేను పెట్టాను లెటరు. నేను లెటర్ పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళి సందర్శించావు అక్కడ. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి, కృష్ణప్రసాద్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో, కృష్ణప్రసాద్కి ఏదో ఒకటి ఆపాదించాలని చెప్పి పాత సబ్జెక్టులన్నీ ఎత్తి ఎక్కడెక్కడే తీసుకొచ్చి ముడిపెట్టి ఇవన్నీ చెప్తా ఉన్నాడు. దీనికట్ట ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవును, విజిలెన్స్ వాళ్ళు నా కంప్లైంట్ బేస్ చేసుకొని నివేదికలు తయారు చేసి అక్రమ మైనింగ్కి పాల్పడ్డ వాళ్ళందరినీ ఒక తేల్చుకొచ్చారు. చివరికి వాళ్ళకి ఏమి వేయాల్సి వస్తుందో, ఏం పెనాల్టీలు వేస్తారో ప్రభుత్వం నిర్ణయిస్తే నిర్దేశించిన మేరకు వేస్తారు. దానికి 10 రెట్లు కట్టించాలి. అది నువ్వెవడో చెప్పడానికి, నీ హయాంలో 100 కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ వాడు అక్రమంగాను మైనింగ్ చేసావని చెప్పి పెనాల్టీ చేశారు కట్టును. మరి నువ్వేగా చేయించింది ఆ రోజు. అందుకని పద్ధతి సంస్కారంగా మాట్లాడితే అదే పద్ధతి సంస్కారంలో సమానం చెప్తారు. నీ అతి తెలివితేటలు, నీ అతి తెలివితేటల గురించి ఎవడు ఇక్కడ ఇదవట్లా ఈ పిచ్చి మాటలు, ఈ వెకిలి మాటలు, వెకిలి చేష్టలు దయచేసి కట్టిపెట్టిన ఆయన. వేసవిలో నగరంలో త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. కొండ ప్రాంతాలకు బూస్టర్ల ద్వారా, శివారు ప్రాంతాలకు 5 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. 35 ప్రాంతాల్లో ప్రత్యేకంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గార్బేజ్ ఫ్రీ సిటీలోన లాస్ట్ టైం మనకి 5-స్టార్ రేటింగ్ అన్నది రావడం జరిగింది. ఈసారి 7-స్టార్ రేటింగ్ కోసం మనం కృషి చేయటం జరుగుతుంది. అది ఆల్ కార్పొరేటర్స్, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే ప్రజలు, మీడియా మిత్రులు అందరి సహాయ సహకారాలతో మనం 4-స్టార్ రేటింగ్ కోసం ట్రై చేయటం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మనం దాన్ని రీచ్ అవుతామని అనుకుంటున్నాం. 2018లో మొదటిసారిగా మనకి 5th స్టార్ రేటింగ్ అన్నది మనకి రావటం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణలోన ర్యాంక్ సాధించాము. తర్వాత 2019, 2020, 2021లో 12వ ర్యాంకు, 4వ ర్యాంకు, 3వ ర్యాంకు అందుకోవటం జరిగింది. మనం 2019 నుంచి కంటిన్యూగా మనం ర్యాంకులు అనేవి అందుకుంటున్నాము. అలాగే ఈసారి కూడా మనం రాబోయే ఇయర్ 2023లో కూడా మనం 1 నుంచి 3వ ర్యాంకు లోపు ఉండాలి అనని ట్రై చేయటం జరుగుతుంది. పూర్తి స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణలో అది కూడా మనం తెచ్చుకుంటామని ఆశిస్తున్నాను. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ 2022లో 10 లక్షల జనాభా నగరంలోని విజయవాడ ఉత్తమ రాష్ట్ర రాజధానిగా 5th ర్యాంక్ అందుకోవడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభ అటర్ ఫ్లాప్ అయిందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ విమర్శించారు. కృష్ణలంక ప్రాంత ప్రజలను టీడీపీ మోసం చేసింది కాబట్టే ఆ ప్రాంత వాసులు ఎవరూ చంద్రబాబు సభకు రాలేదని తెలిపారు. టీడీపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజల గుండెల్లో వైసీపీ ఉంటుందని అవినాష్ వెల్లడించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, ఒక్క కార్యక్రమం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క నగరానికి నేను ఈ కార్యక్రమం, ఈ అభివృద్ధి కార్యక్రమం చేశానని చెప్పిన ఒకటన్న నువ్వు చెప్పుకోగలవా? మేము చెప్పుకుంటాం. కృష్ణలంక ప్రాంత వాసులకి రిటైనింగ్ వాళ్ళు కానివ్వండి, నీకు చేతగాక నువ్వు వదిలేసిన ఫ్లైఓవర్లు కానివ్వండి, ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దేశంలోనే, ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారికి రాని ఆలోచన, నువ్వు ఎప్పుడూ కల్లోగారు ఊహించని ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో నీ ఇంటి నుంచి చూసినా కనబడుతుంది అంబేద్కర్ గారి విగ్రహం. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే విజయవాడ నగరంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజానికాన్ని కావాల్సిన మౌలిక సదుపాయాలు ఈరోజు మా ఆధ్వర్యంలో ఇదే కృష్ణలంక ప్రాంత వాసులకి రైతు బజార్ తీసుకొచ్చాం. ఇలా ఏనాడైనా నువ్వు ఒక్క కార్యక్రమమైనా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్క కార్యక్రమం, ఒక సంక్షేమ కార్యక్రమం, ఒక అభివృద్ధి కార్యక్రమం అన్నా నువ్వు చేసావా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడిని అడుగుతున్నావు. కేవలం ఏదో నీ పక్కన ఉన్న గద్దె రామం ఒక 4 పాయింట్లు, 4 పేజీలు రాసిస్తే అదే ఆలోచిస్తా, ఆ జనాభా చూసి నా పార్టీ పని అయిపోయిందని చెప్పని ఒక ఆలోచనతో
ఏవి మాట్లాడుతున్నారో తెలియకుండా చదివిన పాయింట్లు ఏదైతే అది ఇచ్చి రాతిచ్చిన పాయింట్లు చదివే విధంగా నిన్న చంద్రబాబు నాయుడు సభ కొనసాగడం జరిగింది. సిపిఐ సిపిఎం పార్టీలు రేపటి నుండి చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు పంచదారుల దుర్గాంబ కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాస పలుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు 14వ తారీఖు నుండి సిపిఐ సిపిఎం తలపెట్టిన పాదయాత్రకు ప్రజలంతా కూడా మమేకమై రావాలని, అలాగే పార్టీ శ్రేణులు కూడా రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ మరి ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేశారు. వాగ్దానాల్లో భాగంగానే యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది, అలాగే నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆయన దాదాపు 9 సంవత్సరాలు బట్టి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వస్తువు కూడా పెరిగిన సందర్భంగా మనం చూస్తున్నాం. గ్యాస్ చూస్తే ఆయన వచ్చినప్పుడు 400 ఉన్న గ్యాస్ బండ ఈరోజు 1150 రూపాయలు అయింది. అలాగే మరి డీజిల్ కానీ పెట్రోల్ కానీ 100 రూపాయల పైనే పెరిగిన పరిస్థితి మన, అలాగే ముఖ్యంగా మనం చూస్తే ఈ మధ్యకాలంలో ప్రతీది కూడా ప్రైవేటీకరణ పేరుతో ఆయన ముందుకు తీసుకెడుతున్నారు. రైల్వే దగ్గర నుంచి విమానాల దగ్గర నుంచి మనం నౌకాయానం దగ్గర నుంచి ప్రతీది ప్రైవేటీకరణ పేరుతో అటు అంబానీ ఆదానికి ఆయన దోచిపెట్టే విధంగా ఆయన అవలంబిస్తున్నారు. బీహార్, ఒరిస్సా, ఒడిశా రాష్ట్రాల వలె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సమగ్ర బీసీ కులగణన చేపట్టాలని బీసీ సాధికార సమైక్య రాష్ట్ర అధ్యక్షులు పామర్తి జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. జనాభాలో దేశ జనాభాలో సగం పైనున్న బీసీలు గత 7 దశాబ్దాల నుంచి సరైన స్థాయిలో రిజర్వేషన్లు లేక అవకాశాలు పొందలేక అభివృద్ధికి దూరంగా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో బీసీలు చిరకాల ఆకాంక్షగా మరి కులగణన జరగాలని, ఆ కులగణన జరగడంతోనే బీసీలకు సమాన హక్కులు సమన్యాయం జరుగుతుందని భావిస్తూ దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలని పార్టీలని కోరుతూ ఉన్నారు. ఆ క్రమంలో మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు ఆ రాష్ట్రాలే సమగ్ర కులగణన చేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కులగణన చేయాలని గత నెల 15వ తారీఖున మనం ఐలాపురంలో ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించాం. ఆ అఖిలపక్ష సమావేశంలోని అంశాలని చాలా మానవీయ దృక్పథంతో మీడియా మిత్రులందరూ ఆ రోజు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం స్పందించి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి రోజు ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా జయంతోత్సవాలు నిర్వహిస్తూ దానిలో ఏదైతే బీసీ సంక్షేమ శాఖ మాచులు శ్రీ శ్రీనివాస వేణుగోపాల కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మరి ఆయనే ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి బీసీ కులగణన చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తూ ఆయనే అధ్యక్షత వహించబోతున్నట్టుగా ఆ రోజు మరి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జయంతోత్సవాల్లో ప్రకటన చేశారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం వేగంగా సాగుతోంది. స్టార్టప్ దేశంలో 40 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించాయన్న ప్రధాని నరేంద్ర మోడీ. నమ్మకానికి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అయితే వెన్నుపోటుకు నిలవెత్తు నిదర్శనం చంద్రబాబు. 2014లో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. రాష్ట్ర రాజకీయాల్లో అత్యధిక ధనవంతుడు చంద్రబాబు. దేశంలోనే 3వ ధనిక ఎమ్మెల్యేగా చంద్రబాబు. ఏడీఆర్ నివేదిక వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.